తన స్వార్థం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫార్ములా పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. కొత్త డీల్ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా నిలదీస్తుంటే చంద్రబాబు మాత్రం బలహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని అన్నారు. ఎవరైనా పొత్తు పెట్టుకుంటామంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చెప్పుకుంటూ అప్పులు హత్యలు నేరాలతో చివరకు అవినీతితో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశారని ధ్వజమెత్తారు. కనీసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8 తారీఖున జరుపుకుంటున్నటువంటి సందర్భంలోనే సరే ఒక వ్యభిచార కూపాల్లోకి నెట్టేటటువంటి రాష్ట్రంగా మహిళలని 2వ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఇది ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం. కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో స్వయంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే ఉన్నారంటేనే దానిపైన ఒక విచారణ సమగ్రంగా జరిపించకుండా క్లోజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కనుక ఈ సందర్భంగానైనా సరే కనీసం ఆ ప్లేస్ను కొంచెం తగ్గించేటటువంటి ప్రయత్నమైనా ఈ సంవత్సరం చేస్తారేమో ఎదురు చూద్దాం. ఇక ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాన్ని ఒక డాక్యుమెంటరీ తీయడానికి నేషనల్ జియోగ్రాఫ్ ఛానల్కి 75 లక్షలు చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినటువంటిది. అంటే పోలవరానికి 1 రూపాయి రావటం లేదు కానీ ప్రచార యావ మాత్రం వీళ్ళకి ఎంత ఉందంటే 75 లక్షలు దానికి ఇప్పుడు పెట్టి ఒక డాక్యుమెంటరీ డబ్బా కొట్టేసుకోవడానికి ఒక డాక్యుమెంటరీ తీయించుకోవడానికి 75 లక్షలు రిలీజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయినా ఏపీది. అంతకుముందు కూడా మీరు గోదావరి పుష్కరాల్లో ఈ డాక్యుమెంటరీ పిచ్చితోనే 29 మంది ప్రమాదాలకి చనిపోవడానికి కారణమయ్యారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మీ డాక్యుమెంటరీ మీ ప్రచార యావ తగ్గలేదు. మళ్ళా ఈ రోజున 75 లక్షలు రిలీజ్ చేసి పోలవరం మీద ఒక ప్రచారానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మీ పార్టీయర్స్ ఇండస్ట్రీ అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే ఢిల్లీకి దాసోహం అనకుండా కనీసం ప్రత్యేక హోదాని గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి. మీ రాష్ట్రమంతా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈ రోజున నిరసన తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అదేవిధంగా పార్లమెంట్ లో పోరాడడానికి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు సిద్ధమయ్యారు, రాజీనామాలకు సిద్ధమయ్యారు, అవిశ్వాసానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సిద్ధమయ్యారు. కనీసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రత్యేక హోదా కోసం కట్టుబడండి అని చెప్పి ఈ రోజు నా తెలుగుదేశం పార్టీని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఆఖరి అస్త్రం అంటే అసలు మొదటి అడుగు ఏం వేశారు మీరు? మొదటి అడుగు ఏం వేశారు మీరు? ఆఖరి అస్త్రం కోసం ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తారని రాష్ట్రం ఎదురు చూడడానికి 4 ఏళ్లుగా మీరు చేసింది మోసం. 4 ఏళ్లుగా మీరు బీజేపీతో కలిసి చేసింది అన్యాయం. ఇది 4 ఏళ్లుగా చేసి ఆఖరి అస్త్రం అంటానికి మీకు అసలు నైతిక అర్హత ఏముంది? ఇప్పటికీ కూడా మీరు ప్రత్యేక హోదానే మేము అడుగుతామని ఒక్క మాట అనమనండి. ప్రత్యేక హోదా తప్ప మాకు ఇంకేమీ వద్దు అని ముఖ్యమంత్రిని అనమనండి. ఆఖరి అస్త్రాల దాకా ప్రజలు ఎదురు చూడడానికి సిద్ధంగానే ఉంటారు. ప్రత్యేక హోదా అనేటటువంటి మాట అనడానికే నోరు రానటువంటి మీరు హోదా సాధిస్తారని, దానికోసం మీరు దేనికైనా సిద్ధపడతారని ప్రజలు ఎట్లా అనుకుంటారు? ఇవాళ మీ మీద ఎటువంటి ఆశలు లేవు ప్రజలకి. ఏపీని నిండా ముంచారు టీడీపీ బీజేపీ కలిసి అనేటటువంటిది ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా నినాదం కానీ ప్రత్యేక హోదా ఆశ కానీ ప్రజల్లో బతికుందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. దానికోసం ఎక్కడికైనా పోతాం, ఏ స్థాయిలోకైనా పోరాటం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కలిసి రమ్మని చెప్పండి. ఆఖరి అస్త్రాలు లేకపోతే ఇంకా మేము ఏదో జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టాము ఇట్లాంటి కబుర్లు చెప్పకండి. థ్యాంక్ యూ.